ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్. బాపట్లలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. బట్టిప్రోలు గ్రామ సర్పంచ్ రవి కిరణ్ మై చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు. సమాజ మార్పుకి సినిమాలు దోహదపడతాయి. సినిమా ఆటోగ్రఫీ మంత్రి వేణుగోపాలకృష్ణ. రామేశ్వరంలో గరానా మోసం. 40 లక్షల రూపాయల చేతివాటం చూపించిన పోస్ట్ ఆఫీస్ సిబ్బంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రంథాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదేశాల ప్రకారం మాటూరి రామారావు శాఖ గ్రంథాలయంలో నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు వారోత్సవాలు జరిగాయి. విద్యార్థులకు నీతి కథలు వ్రాయుట, చిత్రలేఖన పోటీలు, తెలుగు పద్యాల పోటీలు, మహిళలకు బాలబాలికలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మహిళలకు ముఖ్య అతిథి బట్టిప్రోలు గ్రామ సర్పంచ్ దారా రవి కిరణ్ మై చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నమస్కారం. వారోత్సవాల సందర్భంగా నవంబర్ 14 తారీఖు నిర్వహించారు. ఎందుకంటే ఆ రోజు మన జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబ సందర్భంగా పిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కనుక ఆ రోజు నిర్వహించడం జరిగింది. అలాగే ముగింపు రోజుగా ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచినందుకు లైబ్రరీ మ్యాన్ గారికి అందరికీ నమస్కారాలు. మొదటగా ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలను, ఎందుకంటే గ్రంథాలయం అనేది మీరందరూ ఎక్కడ బయట అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్తారు, ఒక ఆదివారం మీకు సెలవు ఉంటుంది, ఆ సెలవును ఒకరోజే వస్తారు కనుక ఈ వారోత్సవాల భాగంలో వారం రోజులు ప్రతిరోజు మీరు ఇక్కడికి గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ మీరు చదువుకోవడానికి, మీ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, మీ జీవితంలో మంచిగా స్థిరపడడానికి ఒక అవకాశంగా మీరు భావించి మీరందరూ వచ్చినందుకు నిజంగా మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే నాడు నేడు అనే ద్వారా స్కూల్స్ని అభివృద్ధి చేయడంలో కానీ పిల్లలకి మంచి చదువు విషయంలో కానీ మంచి నాణ్యమైన చదువును అందించడంలో కానీ, ఎందుకంటే మోరల్ వాల్యూస్, ఎందుకంటే మీరు చదువుకుంటున్నారు, చదువుకున్న పట్ల చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలి. సంస్కారం నేర్చుకుని ఇతరులను ప్రేమించే వారితో ఉంటారు కనుక మీరందరూ మంచిగా చదువుకోండి. ఈ లైబ్రరీ మ్యాన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మన బోస్ గారికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు, నా విశేష తెలియజేస్తున్నానండి. మద్యపానానికి గురైన కుటుంబాలు ఎలా చిన్నభిన్నం అవుతున్నాయా అనే ఇతిహాసంతో సినిమా ప్రొడక్షన్ నంబర్ 2 షూటింగ్తో సినిమా రాబోతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్ప సతీష్ చంద్రభవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి ఎదుట గౌతమ్ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జెడ్పీటీసీ గుబ్బల తులసి కుమార్, సీనియర్ ఆర్టిస్ట్ కల్కి, జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఉప్పాడలో ఒక మంచి గారి కుటుంబం కథని ఇతిహాసంగా తీసుకుని చిత్ర నిర్మాణం చేయాలనేటువంటి ప్రయత్నం గౌతమ్ రాజ్ గారు, వారి టీమ్ డైరెక్టర్ సాయి కుమార్ గారు, అలాగే ప్రొడ్యూసర్ ఉదయ్ కిరణ్ గారు, హీరోయిన్గా మన తెలుగు అమ్మాయి నయన విజయనగరం వారు, వీరందరూ కూడా ఈ చిత్ర నిర్మాణాన్ని కోరుకున్నారు. ఈ చిత్రం ఖచ్చితంగా సామాజిక స్పృహకి ఒక మెట్టుగా, మత్తు పదార్థాల బానిసలు పడుతున్నటువంటి బానిసలై కుటుంబాలని నాశనం చేసుకుంటున్నటువంటి వారి జీవితానికి ఒక మార్గనిర్దేశం చేసే ఉంటుందనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తాం. ఇక్కడ కల్కి వెంకట అనేటువంటి వారు కూడా ఇక్కడ మన ప్రాంత వాసులు ఆర్టిస్టులుగా వెళ్ళాలనేటువంటి ఉండాలనేటువంటి వారు ఆలోచన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర నిర్మాణ రంగానికి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు, వారి పర్మిషన్ సప్లై చేసిన వెంటనే ఆ ప్రాంతంలో వారికి కావాల్సినటువంటి వసతులు ఏమున్నాయి వాటిని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేశారు. రామేశ్వరంలో గరానా మోసం.
పోస్టాఫీసు ఖాతాదారుల సొమ్ము 40 లక్షల పైనే గోల్మాల్. సఖినేటిపల్లి మండల రామేశ్వర గ్రామంలోని శ్రీరాంపురం పోస్టాఫీస్ సిబ్బంది చేతివాటం చూపించారు. 22 మంది మహిళలను నమ్మించి పోస్ట్మెన్ సుమారు 40 లక్షల పైనే స్వాహా చేశారంటూ ఆందోళన చేశారు. పోస్టాఫీస్ సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో ఖాతాదారులు ఫిర్యాదు చేశారు. లేదనమండి, మేము రోజు కూలి పని చేసుకుంటేనే కానీ మాకు గడగదు. అలాంటిది మేమేదో ఆరోగ్యం కోసమను పిల్లల కోసమను ఏదో సంపాదించుకుని పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటే మా డబ్బులు చాలా మోసం చేసిందండి. మీరందరూ మాకు న్యాయం జరిపించాలి. అందరికీ నమస్కారం. ఇవాళ రామేశ్వరం పోస్ట్ ఆఫీస్లో అతి సామాన్యమైనటువంటి పేదలకు కూలి పని చేసుకుని చిన్న మొత్తాల పొదుపులో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని 1,000, 2,000 రూపాయలు 10,000 రూపాయలు లక్షలు డిపాజిట్ చేసుకుంటున్న వాళ్ళు సుమారు 22 మంది పేర్లు ఈరోజు రాయడం జరిగింది. ఇంకా 50 మంది ఖాతాదారులు 20 నుంచి 40 లక్షల రూపాయలు పోగొట్టున్న సందర్భం. ఇందులో పోస్ట్మెన్గా పనిచేస్తున్నటువంటి జంపన్ రామకృష్ణరాజు అయితే, సెక్రటరీ ఎస్ఓగా పనిచేస్తున్న త్రిమూర్తులు అయితే, వీళ్ళందరూ కలిపి ప్రజల దగ్గర డబ్బు తీసుకుని అకౌంట్లో వేస్తామని చెప్పి కొన్ని లక్షలు సాగు చేయడం కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ లక్ష 20 లక్ష 30 లక్షల నుంచి మీ డిపాజిట్ వేస్తామని చెప్పి పట్టుకెళ్ళి ఫార్మ్ ఇస్తామని చెప్పి కొన్ని లక్షలు సుమారు 40 లక్షల వరకు ఉంటుందని మా అంచనా వేస్తున్నాం. వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు. భారతదేశ చరిత్రలో పోస్ట్ ఆఫీసులో ఇంత అవినీతి జరగడం ఇదే మొట్టమొదటిసారి. మాకు చాలా సిగ్గుగా ఉంది. ఇటువంటి వ్యక్తుల మీద కేసు పెడుతున్నాం సెకండ్ పోలీస్ స్టేషన్లో. ఎవరినే వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే పేదలు సొమ్ము తీసుకున్నారో వాళ్ళ సొమ్మును తిరిగి ఇచ్చే వరకు ఈ యుద్ధం ఆగదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం చేతి వృత్తుల సంక్షేమ సేవా సంఘం కార్యాలయంలో గిడ్ల రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు దేవాదల సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ, ఇటీవల భారత తపాలా శాఖ వారు ప్రవేశపెట్టిన యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గురించి వివరాలు అవగాహన చేస్తూ సంవత్సరానికి కేవలం 399 రూపాయలు కట్టి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేస్తుందని తెలియజేశారు. మరియు యాక్సిడెంట్ బెడ్ రెస్ట్ కూడా ప్రమాద బీమా వర్తింపచేసే సదుపాయాలు కూడా కలవని వివరించారు. ఈ అవకాశాన్ని చేతి వృత్తిదారులు, భవన నిర్మాణ కార్మికులు, ప్రతి సభ్యుడు కూడా నమోదు చేసుకోవచ్చని, 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ పాలసీ వర్తింపచేస్తుందని తెలిపారు. కుల మత బాధ భేదాలు అనేది లేకుండా ప్రతి ఒక్కరిని కూడా మన చేతివృత్తి సంఘానికి మేము చెప్పిన మాట అవగాహన ఉంచుకుని మీరు కూడా వారికి చెప్పి సంఘాన్ని బలోపేతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఎగువ బందపల్లి గిరిజన గ్రామంలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన పోలయ్య, లక్ష్మీనారాయణ, చిన్నమ్మ, రామారావు తదితరులకు చెందిన మొత్తం 9 పూరిపాకలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో విలువైన పత్రాలు, వస్తువులు, విద్యుత్ మీటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. టెక్కలి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సంఘటనా స్థలాన్ని స్థానిక రెవెన్యూ ఆఫీసర్లు పరిశీలించారు. సర్వం కోల్పోయిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాత్రప్పుడు ఈ పిల్ల లెగిసింది, పిల్లలు ఏడుతుంటే దాని తోడు ఆ లెగిసారని లెగిసిపోయి ఉన్నది. లెగిసి చూసినప్పటికల్లా అదంతా అగ్గి అట్నుండి అలాగా వస్తుంటే నేను లెగిసినా లేదు అమ్మ లేదండి అంటే వీళ్ళు మీ మీద దెబ్బలాడుతున్నారు అనేసి అనుకుంటున్నారు. కానీ ఎవరు లేగరు దాని తోడు అంత లెగిండా లేక నా లెగి దాని తోడు మనుషులు అందరూ లెగిసి చూసినప్పటికీ ఈ గ్యాస్ మరి ఉన్నాయి. నువ్వు ప్రాణాలు కాపాడుకుంటావా, నువ్వు గ్యాస్ తీసి బయట పెట్టుకుంటావు చెప్పండి. నష్టం అయింది మీకు? అవి కూడా లేవు, మిత్తలు మొత్తం కాలిపోయినాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్నూలులో చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చిన విశేష స్పందన చూసి తాడేపల్లి ప్యాలెస్ మొదలుకొని పాతపట్నం వరకు వ్యాపించిన వైసీపీ నాయకులకు వెన్నులో వణుకు మొదలైందని, అలాగే ముఖ్యమంత్రి మొదలుకొని స్థానిక ఎమ్మెల్యేల వరకు ఎప్పుడూ మీడియా ముందుకు రాకుండా కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమై రాష్ట్ర నియోజకవర్గ అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు.
అందరికీ నమస్కారం. ఏమి రెండమ్మా, చాలా రోజులైంది పత్రికా సమావేశం పెట్టి. చాలా సంతోషం నిన్న పత్రికా సోదరులతో మాట్లాడేటట్టుకున్నావు. మరి మీ జగనన్నకి ఎటువంటి అలవాటు ఉందో నీవు కూడా మరి పేపర్ ప్రెస్ మీట్ కాకుండా ప్రెస్ నోటీస్ చేయడం మీకు అలవాటు, అది మీ సాక్షి పేపర్కి. మరి నిన్న పాత్రికా మిత్రులతో అంతా మాట్లాడేటట్టుకున్నావు. మరి ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు కర్నూలుకి వెళ్ళిన ఆ వణుకుందో, కర్నూలుకి వెళ్ళినప్పుడు ఆ ప్రజల్లోంచి వచ్చిన ఆ వణుకు చూసి ఉంటావు. ఈ తాడేపల్లి ప్యాలెస్కి తగిలింది అది. అక్కడి నుంచి శ్రీకాకుళం బార్డర్కి చేరింది. శ్రీకాకుళం బార్డర్ నుంచి పాతపట్నం బార్డర్కి చేరిపోయింది. ఎందుకంటే నువ్వు ప్రెస్ ముందుకు రావడం అంటే ఆశ్చర్యమే. అంటే ఆ వణుకు ఎంతవరకు వచ్చిందో మేము కానీ ప్రజలు కానీ గ్రహిస్తారు. ఇంకేమన్నావు, ఇంకేమన్నావమ్మా? అభివృద్ధికి చీరడామా జగన్ అన్న? ఏం చేశాడమ్మా జగన్ అన్న అభివృద్ధి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? నువ్వు పాతపట్నం నియోజకవర్గంలో ఏంటి చేసావమ్మా? మీ జగన్ అన్న అమరావతిలో అమరావతి కట్టాడా జగన్ అన్న చేసిన అభివృద్ధి? పోలవరం పూర్తి చేశాడా జగన్ అన్న చేసిన అభివృద్ధి? అలాగే మన నియోజకవర్గం వచ్చేవాడికి వంశధార మరి ప్రాజెక్టు పూర్తి చేశాడా? అలాగే వంశధార నాగావళి కాలువలు అనుసంధానం చేశాడా? అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేశాడా? చేసావా నువ్వు కానీ మీ జగన్ అన్న కానీ? అదే కాకుండా మరి వంశధార నిర్వాసితులకు 2013 చట్టం ఇస్తామన్నావు, మరి ఇచ్చావా? అలాగే మరి ఏదైతే సూపర్ స్పెషల్ హాస్పిటల్ కొత్తూరు మండలంలోకి వచ్చింది, ఏం చేశావు నువ్వు నీ జగన్ అన్న? పాలకొండకు తరలించినావు. అదే కాకుండా ఈ నియోజక కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పంచరామ క్షేత్రాల్లో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్రాక్షారామ శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవస్థానం శివనామస్మరణతో బారమోగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు నదీ స్నానం ఆచరించి అధిక సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణం భక్తుల దీపధూపాలతో కన్నుల పండుగగా విరాజిల్లింది. భక్తులు పూజా కార్యక్రమం ఆచరించి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రీమాత్రే నమః. సమస్త సంజ్ఞానాన్న సన్మంగళాయ భవంతు. భాగద్ధావివ సంపృత్తో భాగద్ధ ప్రతిపత్తియే వికలః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. భక్త మహాశీలార, దక్షిణ కాశీగా ప్రసిద్ధ చెందిన మాణిక్యాంబర గారి భీమేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ సోమవారం ప్రత్యేకించి భక్తులంతా విశేషంగా తెల్లవారుజాము నుంచి కూడా సప్తగోదావరి నదీ తీరంలో స్నానమాచరించి స్వామి యొక్క దీపదాన దీపాలు వదులుతూ భీమేశ్వర స్వామి అమ్మవారిని దర్శించుకుని విశేష అభిషేకాల్లో కుంకుమార్చనలో పాల్గొందిన వాతావరణం అనుకూలించకపోయినా ఈ యొక్క వాతావరణ వర్షం కారణంగా కూడా భక్తులు వ్యక్తిగతంగా వస్తారనే దృష్టితోటి ఆలయ యువ తారకేశ్వరరావు గారు భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా సమస్త ఏర్పాట్లు చేసి దర్శనం అతి త్వరగా జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ భీమేశ్వర ఆలయంలో కార్తీక మాసంలో చేసిన దానం ధర్మం పూజ అంతా కూడా విశేషమైన ప్రధానిస్తారని, కాశ్యాంత వృణాన్ముక్తి కాశీవిని మరణిస్తేనే కాశీ విశ్వేశ్వర మోక్షాన్ని ఇస్తాడు, కానీ భీమేశ్వర దర్శనం మాత్రమే బతుకున్న కాలం భోగాన్ని చనిపోయే ముందు మోక్షాన్ని ఇస్తాడని భోగ మోక్షప్రాయంగా భీమేశ్వరం చెప్పుకుంటుంది. అదేవిధంగా ఈ 4వ సోమవారం మానసిక సోమవారం చాలా విశేషం. రేపు మాస శివరాత్రి అంటారు, ఇది నెల వచ్చేది మాస శివరాత్రి, సంవత్సరానికి వచ్చేది మాస శివరాత్రి. రేపు ప్రత్యేకత అంటే కృష్ణాంగారి చతుర్దశి అంటారు. కృష్ణపక్షంలో చతుర్దశి మంగళవారం రావడం చాలా విశేషం. ఈ కార్తీక మాసంలో రేపు చేసిన విశేషమైన పూజా వివేకం అంతా కూడా నెలవారీ ఫలితం వస్తుంది, మాస ఫలితం అంతా ఉంటుందని కోరుతోంది. కాబట్టి భక్తులంతా కూడా రేపటి రోజు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విశేషంగా స్వామిని మహాశివరాత్రి అభిషేకం చేయమని అమ్మవారిలో స్వామివారి దివ్యానుష్ఠానం పొందవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గురువారం అమావాస్య నెలవారితే లక్ష్మీవారం అనగా పోలు స్వర్గం అని చెప్పి పూలమ్మ కథ విని ఈ యొక్క కార్తీక మాస దీక్షని ప్రతాన్ని భక్తులంతా కూడా పూర్తి చేసుకుంటారు. మాణిక్యాంబ భీమేశ్వర అనుగ్రహం చేత సమస్త భక్తుల జనులు కూడా ఐరోరోగ్యశ్వరిగా ఉండాలని, కార్తీక ధామకు దివ్యానుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. మంగళం భీమనాధార్య మాణిక్య వల్లభాయదే, దక్షమాటీ నివాసారి భీమనాధార్య మంగళం. సర్వే జనా సుఖురో భవంతు, దేవదేవ స్కందభోగోస్తు, కార్తీక రామోదర ప్రసాద సిద్ధిరస్తు. చండీహోమ పండిట్ ఇంద్రగంట రామారావు శర్మ, ద్రాక్షారామ భీమేశ్వరాలయం.
పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో జిల్లా పిరమిడ్ ప్రచార కమిటీ చైర్మన్ పీకేటి వెంకన్న ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామంలో ఆదివారం శాఖాహార ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం భుజించాలని, ఎటువంటి మాంసాహారాలను తినకూడదని అన్నారు. అలానే జ్ఞానం చేయడం వలన మానసిక ప్రశాంతత వస్తుందని, ఎలాంటి వ్యాధినైనా సరే ఎదుర్కొనే శక్తి జ్ఞానంలో ఉందని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ జరుగుతుందండి. ఈ శాకాహార ర్యాలీ ప్రాముఖ్యత ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. బ్రహ్మరిషి పితామహ పత్రిజి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మరిషి పితామహ పత్రిజి గారి ఆశీస్సులతో ఈ శాకాహార యాత్ర జరుగుతుందండి. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం మాత్రమే భుజించాలండి. మానవుని ఆహారం శాకాహారం మాత్రమే. శాకాహారం తీసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధినైనా తగ్గించుకునే శక్తి మన శరీరానికి ఉంటుందండి. సరికాని ఆహారాన్ని ఇస్తే అనారోగ్యం వస్తుందండి. అందుకనే ప్రతి ఒక్కరూ శాకాహారం తీసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ధ్యానం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత, మనోధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఉంటారండి. మొన్న 2 సంవత్సరాలు కూడా చూసాం మనం, కరోనా టైంలో భయం వల్ల చనిపోయారండి. ఎవరు వ్యాధి తీవ్రత వల్ల ఎవరు చనిపోలేదు. భయం ఉండకూడదంటే మనసులో మానసిక ప్రశాంతత ఉండాలి. మానసిక ప్రశాంతత ఉండాలంటే ధ్యానం వల్ల మాత్రమే. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇమ్యూనిటీ కోల్పోద్దని. ఇమ్యూనిటీ అంటే మనిషి భయం, మానసిక ఆందోళన తీవ్రత వల్ల, భయం వల్ల చనిపోతున్నారండి. భయమే మరణం అండి, ధైర్యమే ఆరోగ్యం. భయం లేకుండా జీవించాలంటే మనిషి ప్రశాంతంగా ఉండాలి. మనిషి ప్రశాంతంగా ఉండడానికి దేనివల్ల కాదండి, మనసు ప్రశాంతంగా ఉండడానికి ధ్యానం ఒకటే. ధ్యానం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతామండి. మనం ధ్యానం చేయడం వల్ల విశ్వశక్తిని తీసుకుని దానివల్ల నాడీ మండల శుద్ధి జరిగి మానసిక ప్రశాంతత పొందుతామండి. ఆరోగ్యంగా మనోధైర్యంతో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యం పొందుతామండి. అందుకనే పత్రిజీ గారు ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి, గ్రామం అంతా సుఖ సౌఖ్యాలతో శాంతి సౌభాగ్యాలతో ఉండాలన్న లక్ష్యంతో పత్రిజీ గారు ఇది పెట్టారండి. మేము ఆ విషయాన్ని ఆచరించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇంటింటికి కూడా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, స్నేహభావంతో ఉండాలి, వసుదైక కుటుంబంగా ఉండాలి లోకమంతా కూడా. ఆ లక్ష్యంతో ఈ యాత్ర సాగుతుందండి. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు తూనుగుంట్ల సాయిబాబా ప్రెస్ మీట్ నిర్వహించారు. 5 దశాబ్దాలు నీతివంతమైన రాజకీయ నేపథ్యం, రాష్ట్ర భవిష్యత్తుకు 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అప్పులమయం చేయని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సమాఖ్య మాజీ అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా తప్పుపట్టారు. కాగా ఆదివారం ఆయన కార్యాలయం నందు విలేకరులతో మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రిగా, గవర్నర్గా రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా మెలిగిన రోశయ్య చనిపోతే ముఖ్యమంత్రిగా కనీసం ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించకపోవటం, ఒక సినీ నటుడు చనిపోతే ఆయన ఇంటికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించిన జగన్మోహన్ రెడ్డికి ఆర్య వైశ్యుల పట్ల, రోశయ్య పట్ల ఎంతటి ప్రేమందో ఇట్లే అర్థమవుతుందని విమర్శించారు. ఆర్య వైశ్యులకు ఈ ప్రభుత్వం ఏమి చేసిందని, రోశయ్య లాంటి మహనీయుడినే గౌరవించని జగన్మోహన్ రెడ్డి ఆర్య వైశ్యులకు ఏమి చేస్తారని సాయిబాబా ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. రాష్ట్రానికి సుదీర్ఘకాలం రాజకీయ రంగంలో పనిచేసి 5 దశాబ్దాల కాలంగా అవినీతి మచ్చలేనటువంటి, పరిపాలన దక్షుడుగా పేరుగాంచినటువంటి స్వర్గీయ కొణిజేటి రోశయ్య గారు మరి 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మరి ఆర్థిక మంత్రిగా అనేక శాఖల్లో పరిణితి చెందినటువంటి నాయకుడిగా పేరు పొంది 16 బడ్జెట్ని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కొణిజేటి రోశయ్య. మరి చివరి దశలో అతను ముఖ్యమంత్రిగా పనిచేసి మరి స్వచ్ఛందంగా రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో మరి అప్పటి కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి గవర్నర్గా అతనికి గౌరవించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. మరి 5 దశాబ్దాల కాలంలో ఏ రోజు కూడా ఒక అవినీతి మచ్చలైనటువంటి వ్యక్తిగా పేరుగాంచిన రోశయ్య రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా
గౌరవించబడినటువంటి వ్యక్తి. మరి అటువంటి రోజయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసి గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి మరణిస్తే కనీసం ఈ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అతని పార్టీకి నివాళులు అర్పించడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే మరి ఎలా అర్థం చేసుకోవాలో ఒకసారి ఆలోచించేయమని ప్రజలకు అనుకుంటా ఉన్నా. మరి అతని తండ్రితో ఎంతో ఆప్యాయత అనుబంధాలతో 50 సంవత్సరాలు కలిసి రాజకీయాలు నడిపినటువంటి జోసియ గారు చనిపోతే వెళ్ళినటువంటి వ్యక్తి, ఒక సినిమా నటుడు చనిపోతే ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళి వాళ్ళని పరామర్శించాడు అంటే, మరి రోసయ్య గారి పట్ల ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాజీ గవర్నర్ పట్ల ఇతనికి ఏ రకమైనటువంటి గౌరవభావం ఉంది అనేటటువంటిది ఈ ప్రజానీకం గుర్తించమని చెప్పని నీకు కోరుతా ఉన్నా. ఏ సమస్య వచ్చినా మంచైనా చెడైనా అన్నిటి పట్ల రోసయ్య గారు అండదండలుగా ఉండి ఈ ఆర్యవైశ్య కులానికి ఎంతో చేదోడబాటుగా ఉన్నటువంటి వ్యక్తి మరి చనిపోతే అతని పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి చూపిస్తున్నటువంటి ప్రభుత్వం తరఫున చూపిస్తున్నటువంటి గౌరవ మర్యాదలు ఇదేనా అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి రోసయ్య గారి పట్ల అగౌరవభావాన్ని ప్రదర్శించారనేటటువంటి దాన్ని రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ గుర్తించమని చెప్పండి. ఈ సందర్భంగా కోరుతా కేవలం 10 లక్షల రూపాయలు అతని కాంస్య విగ్రహానికి వేమూరు నియోజకవర్గ కేంద్రంలో రోసయ్య గారు పుట్టినటువంటి గ్రామం అయినటువంటి వేమూరులో అతని విగ్రహం పెట్టమని చెప్పని 10 లక్షల రూపాయలు నిన్న మంజూరు చేస్తూ జీవో రిలీజ్ చేశారు. అంటే ఈ 10 లక్షల రూపాయల్ని ఆర్యవైశ్య సమాజం సేకరించలేదా? రోసయ్య కోసం ఆ మాత్రం నిధులతో మేము చేసుకోలేమా? ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఏ కార్యక్రమం అతని యొక్క త్యాగనిరతి కావచ్చు, అనుభవ దక్షత కావచ్చు, నీతి నిజాయితీలు కావచ్చు, భవిష్యత్ తరాలకి ఒక మార్గదర్శకంగా చూపించేటటువంటి కార్యక్రమం ఏదైనా చేపడితే అది అతనికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుంది తప్ప ఏదో 10 లక్షలు మంజూరు చేసి ఒక విగ్రహం పెట్టుకోండి అని చెప్పని విధిలించినట్టు చేయటం అనేది సమంజసం కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. మరి స్మృతివనమని మరి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రోసయ్య గారు చనిపోయిన సందర్భంలో మనందరికీ తెలుసు పత్రికాముఖంగా అతని విగ్రహ శంకుస్థాపన చేసి స్మృతివనం పేరుతో అక్కడ పొలం సేకరించి అక్కడ స్మృతివనం నిర్మాణం చేస్తాం రోసయ్య గారు గుర్తింపుగా అని చెప్పని అన్నారు. మరి ఏది ఈ స్మృతివనం ఎక్కడుంది? 10 లక్షల విగ్రహానికి మంజూరు చేసినటువంటి ఆర్డర్లోనే మరి స్మృతివనం కూడా ఏ రకంగా నిర్మాణం చేయాలి, ఎక్కడ చేయాలి, దానికి ఎంత నిధులు కావాలి అనేటటువంటి మంజూరు చేయని స్థితిలో రోసయ్య గారి పట్ల వీళ్ళు పూర్తి గౌరవాన్ని ప్రదర్శించే పరిస్థితి ఉందా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివైశ్యులందరూ కూడా గమనించండి, గుర్తించండి. ఈ ప్రభుత్వం వైశ్యుల పట్ల చిన్నచూపు చూస్తున్నదే తప్ప ఏ రోజు సముచితమైనటువంటి గౌరవాన్ని కల్పించిన దాఖలాలు లేవు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, వైశ్య కార్పొరేషన్ పెట్టి ఇట్లు మారేడు. మళ్ళీ ప్రజానీకం చిత్రంలో అడవుల్లో నివసించే గిరిజన ప్రజలు సరైన తిండి వస్తువులు లేక పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు చూపించామని చిత్ర హీరో అల్లరి నరేష్ చెప్పారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖకు వచ్చిన చిత్ర యూనిట్ ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడారు. నాంది చిత్రం తర్వాత అంతటి గొప్ప క్యారెక్టర్ ఈ సినిమాలో చేశానని అన్నారు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో నగరాల్లో అన్ని అందుబాటులో వస్తున్నప్పటికీ అడవుల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలు నేటికీ రహదారులు, సరైన తిండి, వైద్యం, విద్య వంటి వస్తువులు లేక ఎండనక వాననక కష్టపడుతూ ఎంతో దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. ఈ చిత్రంలో తాను ఒక టీచర్ క్యారెక్టర్ చేశానని, వృత్తిరీత్యా ఒక అడవికి వెళితే అక్కడ పడుతున్న వారి బాధలు చూసి దానిపై ఎటువంటి పోరాటం చేశాననేది ఈ చిత్రంలో రూపొందించామని అన్నారు. డెఫినెట్గా ఈ మారేడుమిల్లి ప్రజానికం కూడా మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే మేము ఫస్ట్ మేము కథ ఉన్న తర్వాత జీ
స్టూడియో నుంచి మన నిమ్మకల్ ప్రసాద్ గారు వచ్చారు. ఆయన ఒకటే చెప్పారు, నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఈ సినిమా తెలుగులో హిట్ కొట్టి హిందీలో సినిమా చేస్తానండి. సో జీ సౌత్ కంటెంట్ తీసుకెళ్లి నార్త్ లో చేస్తా ఉంది ఈ సినిమాతో చెప్తారు. సో అదే నమ్మకంతో ఆయన మాకు జీవర్ కానివ్వండి, లేకపోతే మా ప్రొడ్యూసర్ రాజా గారు కానివ్వండి, చాలా అంటే అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయింది, బట్ ఎక్కడ వెనకాడకుండా రాజా గారి ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా ప్లాన్డ్ గా నెంబర్ ఆఫ్ డేస్ అంటే మేము ఒకటి ఏంటంటే గర్వంగా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ రోజులు వచ్చేలేదు, 50 రోజులు తీసాం, 55 రోజులు అంటే 50 రోజులు తీసిన ఫుటేజ్ లో 55 రోజుల ఫుటేజ్ మొత్తం సినిమాలు అన్నమాట, ఏది వేస్టేజ్ అంటూ లేదు. సో అది ఒక డైరెక్టర్ కొత్త డైరెక్టర్ గా అది చేయటం అన్నది మోహన్ గారు క్రెడిట్. అండ్ ఈ సినిమా కథ కూడా ఆయనేనండి. అండ్ ఈ సినిమా గురించి మరి వేరే విశేషాలు చెప్పాలంటే నాకు నాంది టీం చేసిన వాళ్ళే ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఇది ఎందుకు చూడాలని మీకు క్వశ్చన్ అడిగితే ఇది జనాల సినిమా, జనాలంటే ఎవరు, మనం. సో మన సినిమా ఇది. సో తప్పకుండా రండి, ఈ సినిమా మీకు బాగా నచ్చుతుంది. అండ్ డెఫినెట్ గా 25 తారీఖు తర్వాత ఈ సినిమా మీ అందరికి బాగా నచ్చి ఈ సినిమా పెద్ద విజయం చేసి ఇక్కడ సో డెఫినెట్ గా త్వరలో మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుస్తానండి. అలాగే ఈ సినిమాలో శేఖర్ మాస్టర్ గారు 2 సాంగ్ ఒక సాంగ్ కంపోజ్ చేశారు. విద్య వైద్యం సామాజిక బాధ్యతగా కమ్మ మహాజన సంఘ లక్ష్యమని ఆ సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రూరల్ పరిధిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మామిడి తోటలో కమ్మ మహాజన కార్తీక వనసమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గున్నం చంద్రమౌళి మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు విద్య వైద్య ఆరోగ్యపరమైన సేవలను సామాజిక బాధ్యతగా భావించి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన అతిరథ మహారథులు ముఖ్య అతిథులుగా హాజరవ్వగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి విశిష్ట అతిథిగా హాజరై కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సామాజిక స్పృహ కలిగి తోటి వారికి సహాయం అందించే విధంగా కమ్మ మహాజన సంఘం సోదరులు ముందుండాలని సూచించారు. ఆట పాట జబర్దస్త్ కళాకారుల ప్రదర్శనలతో ఆహుతులను అలరించాయి. నక్కింటి శ్రీనివాస్, దొరబాబు తదితరులు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోండి, నేను ఎక్కువ చెప్పక్కర్ల. ఎందుకో ఒక జాతి మీద కోపం కక్ష పెంచుకున్న ప్రభుత్వ పెద్దలు మన ఇండస్ట్రీస్ ని, మన నాయకుల్ని, మన ఇన్స్టిట్యూషన్ పాడు చేయడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆ జాతి మీద కోపం ఏంటో మనకైతే తెలియటం. మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలు జరగలేదు. అందరూ ఉత్సాహంగా ఒక 10-15 రోజుల నుంచి కమిటీ వారు అంతా తిరుగుతూ చాలా ఘనంగా చేశారు. మేము ఊహించిన స్థాయి కంటే ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్న ల్యాగ్ అంతా కూడా ఇప్పుడు కనపడుతుంది. అంటే ఒకరికొకరు కలుసుకోలేక ఇలా ఉండటం వల్ల ఈవేళ అందరూ కలుసుకుని ఈ ఇంత కళ వచ్చింది. అసలు ఇంతమందిని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన కమిటీ వాళ్ళకి, పెద్దలు మా ప్రెసిడెంట్ గారికి, బాబు గారికి, అండ్ కమిటీలో పేరున్న ప్రతి ఒక్కరికి 10-15 రోజుల నుంచి శ్రమపడి చాలా బాగా ఇంత ఆర్గనైజ్డ్గా చేసినందుకు వచ్చిన పెద్దలకి, ఉచ్చి చౌదరి గారు వచ్చారు, మన గణకేష్ గారు వచ్చారు, అబ్బు గారు కోరమాపురం అబ్బు గారు వచ్చారు, పెందుత్ వెంకటేష్ గారు వచ్చారు, అలాగే ఒరిస్సా నుంచి కృష్ణ గారు అనే వికాస సంస్థలో ఆయనకి మంచి కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, స్కూల్స్ ఉన్నాయి. ఆయన కూడా ప్రత్యేకంగా ఆహ్వానితులుగా ఆయన ఒరిస్సా నుంచి పనిపెట్టుకుని వచ్చారు. వచ్చి చూసి ఆయన ఆశ్చర్యపోయారు, ఇలాగే ఎలా ఇంత ఘనంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బాపట్లలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బట్టిప్రోలు గ్రామ సర్పంచ్ రవి కిరణ్మయ్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు. సమాజ మార్పుకి సినిమాలు దోహదపడతాయి, సినిమా ఆటోగ్రఫీ మంత్రి వేణుగోపాలకృష్ణ. రామేశ్వరంలో గరానా మోసం, 40 లక్షల రూపాయల చేతివాటం చూపించిన పోస్టాఫీస్ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా,
స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.